రాష్ట్ర విభజన తర్వాత మనం అమరావతి విషయం వచ్చినప్పుడు దిశ ఒక రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం దిశ చాలా స్పష్టంగా ఉన్నాం. అదే సమయంలో దిశ అధ్యక్ష సరే అవంతి ఈరోజు మీ ద్వారా మెంబర్స్కి కానీ రాష్ట్ర ప్రజలకు కూడా వివిధ రాజకీయ పార్టీల యొక్క ఆలోచనలు కానీ వాళ్ళ సిద్ధాంతాలు కానీ వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. అదే సమయంలో అధ్యక్ష చాలామంది మెంబర్లు మాట్లాడారు, మంత్రులు మాట్లాడారు, మెంబర్లు మాట్లాడారు. వాళ్ళందరూ కూడా మూడు రాజధానుల విషయంలో వారి యొక్క ఆలోచన విధానం చెప్పుంటే బాగానే ఉండేది దిశ. కానీ మోస్ట్ ఆఫ్ ది టైం నన్ను విమర్శించడానికి, వ్యక్తిగతంగా తిట్టడానికే ఉపయోగించారు దిశ. పర్వాలేదు దిశ, పర్వాలేదు, ప్రజల కోసం తప్పకుండా ఎన్ని తిట్టినా పర్వాలేదు, ఎగతాళి చేసినా పర్వాలేదు, నవ్వినా పర్వాలేదు, విమర్శించినా పర్వాలేదు. అదే మారిగా ఓసారి అనిపిస్తుంది దిశ, కొంతమంది మా మెంబర్లు అయితే బయట కూడా పోయే పరిస్థితికి వచ్చారు, వినలేక వాళ్ళ విమర్శలన్నీ పర్వాలేదు, సద్విమర్శలుగా తీసుకుంటున్నాం, పర్వాలేదు. వాళ్ళు మాట్లాడిన ప్రతి ఒక్క విషయం ప్రజలు కూడా గమనిస్తారు అధ్యక్ష, అది కూడా బాధలేదు అధ్యక్ష. ఇక్కడ మీ ద్వారా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష, ఈరోజు మనందరికీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 వచ్చింది. రీఆర్గనైజేషన్ 2014 వచ్చింది కాబట్టి ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రెసిడరీ స్టేట్ కింద దీనికి ఒక కొత్త రాజధాని కూడా అవసరం ఉందని చెప్పి ఒక కమిటీని కూడా వేశారు అధ్యక్ష. ఈ యాక్ట్లో మీరు చూస్తే అధ్యక్ష, ఇది వేసే మునుపు అధ్యక్ష సెక్షన్ 5(2) ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ ది పీరియడ్ రెఫర్ టు ఇన్ సచ్ సెక్షన్ 1 హైదరాబాద్ షల్ బి ది క్యాపిటల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ దెర్ షల్ బి ఎ న్యూ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది క్లియర్, దెర్ షల్ బి ఎ న్యూ క్యాపిటల్, షల్ బి ఏ న్యూ క్యాపిటల్, నాట్ క్యాపిటల్ సజెషన్. ఆ విషయం మీరు గుర్తు, ఇది అధ్యక్ష, ఇది బైఫర్కేషన్ యాక్ట్, పార్లమెంట్లో బైఫర్కేషన్ యాక్ట్ ఇచ్చిన హక్కు అధ్యక్ష ఇది. మీరు వినండి, మీరు ఎటు మెంబర్లు ఉన్నారు, మీరు పాస్ చేసుకోవచ్చు, అది కాదు ఇక్కడ ఇష్యూ. నేను ఇక్కడ నా వర్షన్ కానీ ఉండే విషయాలు మీ అందరి ముందర పెడుతున్నా, ప్రజల ముందర పెడుతున్నా, నిర్ణయించాల్సిన ప్రజలు నిర్ణయించాలి. మీరేం చేసినా దాన్ని నేను అడిగేది ఒకటే దిశ, చట్టం మీకు ఇచ్చిన ఎక్కడ మీకు ఇచ్చారు? మనం అందరం కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఏర్పడింది. అందులో క్లియర్గా ఏ క్యాపిటల్ ఒక రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి ఈ స్టేట్కు ప్రయోజనం పెట్టారు. అందులో కూడా అధ్యక్ష, ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ కాన్స్టిట్యూట్ అన్ ఎక్స్పర్ట్ కమిటీ టు స్టడీ వేరియస్ ఆల్టర్నేటివ్స్ రిగార్డింగ్ ది న్యూ క్యాపిటల్ ఫర్ ది సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ మేక్ అప్రోప్రియేట్ రికమెండేషన్స్ ఇన్ ఎ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 6 మంత్స్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ది స్టేట్ ఫర్ ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. ఈ యాక్ట్లోనే మనకు ప్రొవిజన్ ఇచ్చారు. ఆ ప్రొవిజన్ ప్రకారం వాళ్లే శివరామకృష్ణయ్య ఒక కమిటీ వేసి, మెంబర్లు వేసి ఇవన్నీ ఎగ్జామిన్ చేసి ఒక రిపోర్ట్ 6 నెలల్లో ఇమ్మని చెప్పి చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈవెన్ హైకోర్టు విషయంలో కూడా అధ్యక్ష, మీరు చూస్తే ఈరోజు హైకోర్టు విషయంలో కూడా వారు చెప్పింది, ఇది ది ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ ది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షల్ బి అట్ సచ్ ప్లేస్ యాజ్ ది పార్ల ప్రెసిడెంట్ మే బై నోటిఫైడ్ ఆర్డర్
అపాయింట్. ఇది మనకుండే రీఆర్గనైజేషన్ యాక్ట్ దిశ. ఇందులో చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత మీరు ఒకసారి చూస్తే శివరామకృష్ణ రిపోర్ట్, శివరామకృష్ణ రిపోర్ట్ల దిశ పేజ్ నెంబర్ ఇప్పుడే ఇంట్రడక్షన్లో ఇచ్చాడు. దిశ ది కమిటీ ఆల్సో రికగ్నైజెస్ డేషన్స్ రిగార్డింగ్ ది క్యాపిటల్ సిటీ ఆర్ లొకేషన్ ఆఫ్ ది వేరియస్ క్యాపిటల్ ఫంక్షన్స్ ఈజ్ ఎ ప్రిరాగరేటివ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ సచ్ అదర్స్ యాజ్ కన్సిడర్ అప్రోప్రియేట్ ది కమిటీ యాజ్ రిగార్డెడ్ ఇట్స్ టాస్క్ ఎసెన్షియలీ ఇన్ కంపైలింగ్ అండ్ అనలైజింగ్ యాజ్ మచ్ రిలవెంట్ డేటా యాజ్ అవైలబుల్ అండ్ యాజ్ కుడ్ బి అప్టెండ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ అండ్ పొజిషన్ ఇట్స్ రికమెండేషన్ ఆన్ ద బేసిస్. క్లియర్గా మేము రికమెండేషన్స్ ఇస్తున్నాం, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకుంటారని చాలా స్పష్టంగా శివరామకృష్ణయ్య కమిటీ చెప్పింది. దిశ ఇక్కడనే మీరు చూస్తే దిశ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఫర్ ది కమిటీ టు స్టేట్ ఆల్టర్నేటివ్స్ ఫర్ ఎ న్యూ క్యాపిటల్ ఫర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ బైఫర్కేషన్ అని మొత్తం డీటెయిల్స్ అని ఇచ్చారు. దిశ ఇందులో ఎక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ వైలేట్ చేయడం కానీ ఇంకోటి కానీ జరగలేదు. ఇంకొక పక్కన దిశ పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నారు. పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటే దిశ 46% 2146 విజయవాడ గుంటూరు ప్రాంతంలో, దాని తర్వాత విశాఖపట్నం 10.46%, దాని తర్వాత మిగిలిన ప్రాంతాలు డిఫరెంట్గా వచ్చాయి. దిశ ఇది వచ్చిన దిశ ఈ కమిటీ ఏదైతే ఇంతవరకు కొంతమంది మెంబర్లు చెప్పారో ఒక టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో, ఇందులో మీరు చూస్తే బేస్డ్ ఆన్ ఇట్స్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటే రివ్యూ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ అదర్ క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ IIHS 2014 ది కమిటీ డిసైడెడ్ టు యూజ్ 5 స్క్రీనింగ్ క్రైటీరియా టు ఎగ్జామిన్ ది పొటెన్షియల్ ఆఫ్ ఏరియస్ డిస్ట్రిక్ట్స్ అర్బన్ ఏరియాస్ యాజ్ క్యాపిటల్ జోన్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ వాటర్ రిస్క్ కనెక్టివిటీ ల్యాండ్ అవైలబిలిటీ అండ్ రీజనల్ డెవలప్మెంట్స్ ఏ డిస్ట్రిక్ట్ సూటబిలిటీ ఇండెక్స్ బీన్ కంప్యూటెడ్ ఫర్ ఈచ్ ఆఫ్ దిస్ 5 ఫ్యాక్టర్స్ అలాంగ్ బేస్డ్ ఆన్ ది సిరీస్ ఆఫ్ సబ్ ఇండస్ట్రీస్ లిస్టెడ్ బిలో వాటర్ రిస్క్ కనెక్టివిటీ ల్యాండ్ రీజనల్ ఇండెక్స్ ఇవన్నీ వేసిన తర్వాత దిశ వాళ్ళు ఫైనల్గా ఇచ్చిన రికమెండేషను 3 క్లస్టర్స్ ఆఫ్ ఇండెక్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ విజయవాడ గుంటూరు ఇవన్నీ ఇస్తూ ఫైనల్గా దిశ వాళ్ళు చెప్పింది బెస్ట్ ఇదొచ్చి విజయవాడ అండ్ గుంటూరు బెస్ట్ క్లస్టర్ ఫాలోడ్ బై విశాఖపట్నం. ఇప్పుడు శివరామకృష్ణయ్య రిపోర్ట్లో 3 క్యాపిటల్స్ పెట్టమని కానీ శివరామకృష్ణయ్య రిపోర్ట్లో విజయవాడ గుంటూరు నాట్ సూటబుల్ అని కానీ లేకపోతే ఏ పబ్లిక్ ఒపీనియన్ ఇచ్చినా ఇండెక్స్ సూటబిలిటీ ఇండెక్స్ ఇచ్చిన అన్నింటికంటే హయ్యెస్ట్ వచ్చింది విజయవాడ గుంటూరు. ఈరోజు అధ్యక్ష సెంట్రల్ ప్లేస్ కూడా ఇవి రెండే వచ్చే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. అదే మరిగా దిశ వీరిని మాట్లాడారు. ఇంకొక రిపోర్ట్ కూడా మీరు చూస్తే గ్రీన్ ట్రిబ్యునల్, గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వెళ్ళే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దిశ వీళ్ళు అడిగింది అక్కడ తరచూ వరదలు వస్తాయని పెట్టారు. వాళ్ళు పేజ్ నెంబర్ 53, 81 పేరాలో 1853లో 2009 వచ్చిన అసాధారణ వరదల సందర్భంగా కూడా ప్రతిపాదిత రాజధాని ప్రాంతం వరద ముప్పుకు గురి కాలేదని తెలుస్తోంది. ఈఐఏ నివేదిక ఆధారంగా ఇతర సుదీర్ఘ వివరణ ఆధారంగా రాజధాని ప్రాంతాన్ని వరద ముప్పు ప్రాంతంగా పరిగణించలేము. ఎవరు అధ్యక్ష చెప్పింది గ్రీన్ ట్రిబ్యునల్లో మీరు చెప్పే వాదనలు వచ్చినంత చూసుకున్న తర్వాత రికార్డ్ బేస్ చేసుకొని చెప్పారు అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష శివరామకృష్ణయ్య
రిపోర్ట్ ఈ ప్రాంతాన్ని సూచించలేదు. దానికి వారు చెప్పేది దిశ పేజీ నెంబర్ 68లో 96 పేరా శివరామకృష్ణయ్య కమిటీ రాజధాని ఎక్కడ ఉండాలో నిర్దిష్టమైన సిఫార్సు ఏమీ చేయలేదు. ఎక్కడ కూడా ఆయన రిపోర్ట్లో ఇక్కడ ఉండాలని చెప్పలేదు. మెరిట్స్ అన్ని డిస్కస్ చేసి ప్రజాభిప్రాయం, అదే మరి సూటబిలిటీ ఇండెక్స్లో విజయవాడ గుంటూరు ప్రాంతానికి హైయెస్ట్ ఇచ్చారు తప్ప ఎక్కడా మెన్షన్ చేయలేదు దిశ. అదే మరి గారు దిశ, ఈరోజు మీరు చూస్తే రైతుల వద్ద నుంచి భూములు బలవంతంగా లాక్కున్నారు, ఇంకొక అలిగేషన్ పెట్టారు దిశ. వారు పేజీ నెంబర్ 70 పేరాలో భూసేకరణ పథకంలో ఏకపక్షంగా కానీ రైతు ప్రయోజనాలకు భంగం కలిగించే అంశాలు కానీ లేవని నిర్ధారణకు వచ్చాం. రైతులు స్వచ్ఛందంగా భూములు అప్పగించడానికి ముందుకొచ్చారు. భూసేకరణ పథకం రైతులు మేలే చేస్తుందని రుజువు చేస్తూ ఉంది. ఇంకొకటి దిశ్యం, అమరావతి ప్రాంతంలో రాజధాని నగరం నిర్మిస్తే ఆహార భద్రతకు ముప్పు వస్తుంది. మార్నింగ్ నుంచి ఇదే ఆర్గ్యూ చేశారు దిశ. దీన్ని కూడా వాళ్ళు ఎగ్జామిన్ చేసి 14/15లో 17,394 ఎకరాల్లో పంటలేశారు. 30.04%, పత్తి 22.21%, మొక్కజొన్న ఇంకొక పక్కన పత్తి 30%, అదే మరి వేరే మొక్కజొన్న 22.21%, 22.54% భూముల్లో తోటలు ఉన్నాయి. అందువల్ల ఇక్కడ రాజధాని నగరం నిర్మిస్తే ఆహార భద్రతకు భంగం వాటిల్లదని చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు దిశ. అంటే దిశ ఎవ్వరు మాట్లాడినా మూడు పంటలు పండుతాయని మాట్లాడుతున్నారు. అదేశ ఇది కృష్ణా డెల్టా కాదు, ఇంకో పక్క నాగార్ సాగర్ ప్రాజెక్ట్ రాదు ఇక్కడ నీళ్లు. ఇక్కడ వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టుకొని కృష్ణాలో ఉండే నీళ్లు తీసుకొని వాడారు. లేకపోతే కొంతమంది వానాకాలం వచ్చినప్పుడు పత్తి కానీ లేకుంటే ఇలాంటి పంటలు వేసుకున్నారు. అది క్లియర్గా గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా ఛాలెంజ్ చేస్తే ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుందంటే ఇప్పుడు మాట్లాడినప్పుడు చాలామంది మాట్లాడారు. శివరామకృష్ణ కూడా రిపోర్ట్ చెప్పింది, శివరామకృష్ణ రిపోర్ట్ చెప్పింది కృష్ణా డెల్టా ఏదైతే ఉందో అది సార్. సహజంగా మామూలుగా అయితే ఇంటరప్ట్ చేయాలని అనిపించడం లేదు అధ్యక్ష. కాకపోతే శివరామకృష్ణన్ గారి రిపోర్ట్ గురించి మాట్లాడుతూ ఆపోజిషన్ లీడర్ గారు మా పక్క చూపించి చెప్పినారన్నందుకు వెరీ క్విక్గా అధ్యక్ష క్లారిఫికేషన్ ఇస్తాను. ఇంతవరకు ఆపోజిషన్ లీడర్ గారు చెప్పడం మాత్రం కంప్లీట్గా అవుట్ ఆఫ్ ఆర్డర్ ఉంది అధ్యక్ష. ఏది కరెక్ట్గా లేదు, ఎందుకంటే కంప్లీట్ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఉంది అధ్యక్ష. వెరీ క్లియర్గా ఫాస్ట్గా చదువుతాను అధ్యక్ష. శివరామకృష్ణన్ కమిటీ గారి రిపోర్ట్ పేజ్ నెంబర్ 12 అధ్యక్ష. The committees, అంటే 4 వాల్యూమ్స్ ఉన్నాయి, దిస్ వన్ ఆఫ్ ద వాల్యూమ్ అధ్యక్ష. ద కమిటీస్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ స్పెసిఫికలీ మెన్షన్స్ లీస్ట్ పాసిబుల్ డిస్లొకేషన్ టు ఎగ్జిస్టింగ్ అగ్రికల్చర్ సిస్టమ్స్. ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కృష్ణా, గుంటూరు అండ్ వెస్ట్ గోదావరి కంప్రైజ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇన్ ద కంట్రీ. గుంటూరు అండ్ కృష్ణా హ్యావ్ ద సెకండ్ హైయెస్ట్ పాపులేషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ నియర్లీ 49 lakhs అండ్ 45 lakhs, యాజ్ వెల్ ఎస్ వర్క్ ఫోర్స్ ఆఫ్ నియర్లీ 23.8 lakhs అండ్ 20.48 lakhs రెస్పెక్టివ్లీ. ద వాటర్ టేబుల్ ఇన్ దిస్ ఏరియా ఇస్ జనరలీ Any attempt to convert agriculture land, much of which is located along the proposed ring road into non-agriculture use, will seriously displace this workforce, rendering them unemployed, loss of valuable agriculture land, disappearance of small holdings and farmers, and benefit only land speculation and surge profit for the real estate operators. మొత్తము అన్నిటిపైకి కూడా బెస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, చాలా మంది దీని మీద ఆధారపడి ఉన్నారు, ఇది రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్ కు దారి తీస్తుంది అని చెప్పినారు అధ్యక్ష. నెక్స్ట్ అధ్యక్ష, ద వాటర్ టేబుల్ ఇన్ దిస్ ఏరియా ఇస్ జనరలీ హై, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెస్ క్యారీడ్ అవుట్ సీస్మిక్ మైక్రోజోనేషన్ ఇన్ దిస్ ఏరియా అండ్ హెస్ హైలైటెడ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ హై వాటర్ టేబుల్ అండ్ వల్నరబుల్ సాయిల్ టైప్స్, విచ్ టుగెదర్ మే లీడ్ టు సివియర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫౌండేషన్స్ అండ్ సాయిల్ బేరింగ్ కెపాసిటీస్. సివియర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫౌండేషన్స్ అండ్ సాయిల్ బేరింగ్ కెపాసిటీస్. This itself is one of the reasons why there are not many. Ante inta varaku kuda ee prantham lo high rise buildings lekapovadaniki kaaranam kuda em ante soil weak undi ani annadu adhyaksha.
Any invitation to government officers and institutions to locate within Vijayawada, Guntur, urban area may lead to a construction boom and haphazard. Edana gani itwanti aalochana chesthe haphazard development to construction boom ay speculation ku daari isthundi ani annadu adhyaksha. Aa tarvata adhyaksha, the existing infrastructure such as water supply, sewerage, roads is not adequate. Ee pranthamlo unde infrastructure edaithe undo adu goppa nagaram katte daniki it is not adequate ani cheppi, some attempts for improvements have been made under JNNURM. As it is proposed to have a metro rail, communication may continue to raise, eppudikaina gaani communication within the VGTM area may continue to raise problems. Idi gaaka adhyaksha vallu cheppindedi ekkade gaani green field location oddu annaru adhyaksha. The committee examined three possible approaches for evaluation. Green field location in which a single city, super city is created, expanding existing cities and distributed development. Moodu rakala adhyaksha. Last ke emanta ante the committee did not consider a single large capital city as a feasible option available to Andhra Pradesh, as concentration itself has been a major bone of contention in the process of bifurcation. Ikkada oka goppa nagaram nirmichalane idea ledu committee oddantundi, endukante Hyderabad ee vidhanga nirpiche Hyderabad nirmichadam valana ee roju rashtram vibhajana jarigindi ani cheppesi committee cheppindi adhyaksha. Inkokati adhyaksha, very important point idi, the committee requested the then Andhra Pradesh government to indicate some locations in Rayalaseema and Uttar Andhra where sizable parcels of land is available for a large cluster of Rayalaseemalo Uttarandharlo government bhoomulu ekkadanna undaya ani cheppi adugute, unfortunately the then Andhra Pradesh government did not send this information. Kani Andhra Pradesh rashtra prabhutvamu ee samacharam pampiyaledu ani cheppindi adhyaksha. Idi tarvata adhyaksha, unlike Hyderabad where irrigated agriculture land was not an issue, it is a serious issue in VGTM area. Hyderabad lo pedda neeti paarudala ledu kabatti bhoomi sekarana saripoyindi, kani ikkada ee prantamlo chaala kashtamu. The districts of Krishna, Guntur and West Godavari comprise some of the best agriculture lands in the country. Desamlone ati saramshamaina manchi agriculture land ikkada undani. Any attempt to convert agriculture land non-agriculture use, disappearance of small holdings and farmers and benefit only land speculation and surge profit for real estate operators. ఏ మాత్రము అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకునే పాట అయితే దీని వలన రియల్ ఎస్టేట్ ఆపరేషన్ పెరుగుతుంది అని అధ్యక్ష ఇంకొక మాట కూడా చెప్పిన అధ్యక్ష. అపోజిషన్ లీడర్ గారు ఏమన్నారంటే పబ్లిక్ ఒపీనియన్ లో 46% ఇక్కడ కావాలని అన్నారని అది తప్ప అధ్యక్ష. ఎందుకు తప్ప అంటే ఆ రోజు పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడము 24 గంటలు టైం ఇచ్చి ఫోన్ ద్వారా ఎవరికన్నా ఇష్టం ఉండే వాళ్ళు చెప్పమంటే కేవలము 1500 మంది అభిప్రాయం తీసుకొని దాంట్లో 46% కరెక్ట్ అని అన్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా ఉన్నారు, 1500 మంది మాత్రమే కాదని చెప్పి తెలియపరుస్తా ఉండ మాట్లాడండి సార్. మాస్టర్ గారు మాట్లాడండి. నేను మంత్రికి కన్వీనియంట్ గా ఉండే పేరాస్ మాత్రం ఆయన చెప్పుకుంటున్నాడు అధ్యక్ష. ఫైనల్ గా రిపోర్ట్ అధ్యక్ష. ఇప్పుడు కూడా అధ్యక్ష ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు అడ్వకేట్స్ ఆర్గ్యూ చేస్తారు, జడ్జెస్ అన్నీ వింటారు, ఆ కామెంట్స్ అన్నీ రాస్తారు. ఫైనల్ గా ఆపరేషన్ పోర్షన్ ఇస్ ఇంపార్టెంట్, కడవన్నీ కాదు. మీరు ఆపరేషన్ పోర్షన్ ఏం చెప్పాడు అయిన కన్క్లూజన్ లో అధ్యక్ష చాలా స్పష్టంగా శివరామకృష్ణ కమిటీ ఏదైతే సూటబిలిటీ ఇండెక్స్లో రిస్క్, కనెక్టివిటీ, వాటర్, ల్యాండ్, అదే మాదిరిగా రీజనల్ డెవలప్మెంట్ ఇవన్నీ వేశారు. ఇవన్నీ వేసి ల్యాండ్కు 0.64 మైనస్ అధ్యక్ష విజయవాడ ప్రాంతంలో. మొత్తం వేసిన తర్వాత అధ్యక్ష గుంటూరు విజయవాడ చూస్తే 2.43% ఇండెక్స్ వచ్చింది, సూటబిలిటీ ఇండెక్స్. అదే గ్రేటర్ విశాఖపట్నం 1.09 వచ్చింది. ఈ విషయం ఆపరేషన్ పోర్షన్లో వాళ్ళు చాలా స్పష్టంగా ఇది వాళ్ళు చేసి కాదు దశ ఐఐహెచ్ఎస్కి ఇచ్చారు, వాళ్ళు స్టడీ చేశారు, ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని తీసుకొని అది స్టడీ చేసి ఈ రిపోర్ట్ ఇచ్చారు. మీరు ఇంకొక మాట చెప్తా, మీరు ఒపీనియన్ చేశారు, వాళ్ళు ఒపీనియన్ తీసుకున్నారు, ఎంతమంది దగ్గర తీసుకున్నారు అవి కూడా చెప్పారు, మాకు టెలిఫోన్లు ఎన్ని వచ్చాయి, మామూలుగా ఎన్ని వచ్చాయి చెప్పారు. మొత్తం కలిసి 4728 మంది ఒపీనియన్ వచ్చాయి, దాంట్లో 2191 గుంటూరు విజయవాడ వచ్చింది, అంటే 46%. ఇది మీకు ఇష్టం లేదు. నేనేమంటానంటే దిశ, ఈరోజు ఏదైతే
గవర్నమెంట్ ఆఫ్ 5 కోట్ల మంది, అదికే 5 కోట్ల మందిలో వాళ్ళు మీరు చెప్పారు, ఇప్పుడు ఒక రిపోర్ట్ ఇచ్చారని చెప్పారు, వాళ్ళు రాస్తే మాత్రం వాళ్ళు ఎక్స్పర్ట్లు, అక్కడ మాత్రం వాళ్ళు మీరు బ్రహ్మాండంగా పొగుడుతున్నారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కంక్లూజన్ చూస్తే మీకు బాధ. ఇది ఈ విమర్శలు వద్దు. మీరు వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ ఫైనల్గా ఈ ప్రభుత్వం ఏం తీసుకున్న ఆదేశ, పబ్లిక్ ఒపీనియన్ ఇచ్చారు ఈరోజు రాష్ట్రంలో ఆదేశ, ఏ చిన్న కురవాడు, చాలామంది ఆర్గ్యూ చేశారు, అనుభవం ఉండే సీనియర్ నాయకులు ఆర్గ్యూ చేశారు, మనం మన అయాంలో చాలా రాజకీయం చేసి మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఏదంటే మన జిల్లానే, అలాంటి నాయకులు కూడా ఉన్నాం, మాటలు చెప్పడానికి బాగా చెప్తున్నాం, పని చేయడంలో మాత్రం, అభివృద్ధి చేయడంలో మాత్రం వెనకబడిపోయాం, కారణాలు ఏమైనా కావచ్చు. అలాంటి నాయకులు కూడా ఇక్కడ మైకు దొరికింది కాబట్టి ఉపన్యాసాలు చెప్తారు, అది బాధలేదు. క్వశ్చన్ ఏంటంటే అధ్యక్ష, ఏదైతే శివరామకృష్ణయ్య రిపోర్టు ఇచ్చిన తర్వాత ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇన్ కన్సల్టేషన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనలైజ్ చేయొచ్చు, ఆ ఎక్సర్సైజ్ అదే చేశాం, అది చేసిన తర్వాతనే అన్నీ చూసిన తర్వాత ఎక్కడైతే కరెక్ట్గా ఉంటుందనుకున్నప్పుడు దిస్ ఈజ్ ది బెస్ట్ ప్లేస్ అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ రాగద్వేషాలకు అతీతంగా అధ్యక్ష భావి తరాల భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయం ఈ విజయవాడ గుంటూరు అధ్యక్ష వస్తాను, అన్నీ వస్తాను అధ్యక్ష, అన్నీ వస్తా, ఇన్సైడ్ ట్రేడింగ్ వస్తా, అవుట్ సైడ్ ట్రేడింగ్ వస్తా, అన్నీ వస్తా, ఏం బాధ లేదు. అదే మరిగా అధ్యక్ష, ఇప్పుడు చాలామంది మాట్లాడారు నేనేదో హైదరాబాద్ నుంచి వచ్చేసాను, ఎందుకు వచ్చేసారు మీరు హైదరాబాద్ నుంచి అని కూడా చాలామంది మాట్లాడారు. సరే, అది కూడా మీలాంటి వాళ్ళే, ఇక్కడుండే ఎమ్మెల్యే ఒక ఆయన సుప్రీంకోర్టు అరుగుపోయాడు, ఏమైంది, చాలా స్పష్టంగా చెప్పారు హైకోర్టులో, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. అది కూడా అధ్యక్ష, అస్యూమింగ్ దట్ దట్ ఈస్ వాయిస్, దట్ ఈస్ నథింగ్ ఇన్ దట్ అని చెప్పారు. మీరు సిగ్గు లేదు కాబట్టి మీరు మాట్లాడుతూనే ఉంటారు, నేను దాని గురించి మాట్లాడను. హైకోర్టు చెప్పిన తర్వాత, జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, క్లియర్గా చెప్పిన తర్వాత ఇంకా కూడా సభ్యత లేదు కాబట్టి మీరు మాట్లాడతారు, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అధ్యక్ష, ఇది కూడా గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్గ్యుమెంట్ వస్తే ఇక్కడ కూడా 100వ పేజీ 161వ పేరా చట్టం 5వ సెక్షన్ ప్రకారం 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే రాజధానిగా ఉంటుంది, అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పాటు చేయాలి. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం త్వరితంగా రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చాలా, అది కూడా ఏమన్నారు మీరు, 10 ఏళ్ళు ఉంది ఎందుకు కట్టాలి అంటే మనం హైదరాబాద్లో ఉండాలి. సరే, మీరు ఎన్ని ఆరోపణలు చేయొచ్చు, హైదరాబాద్లో ఉంటే ఏంటి, మనం తినే తిండి దగ్గర నుంచి అక్కడే ట్యాక్సీలు కట్టాలి, అది మీ ఆలోచన. కానీ ఆ రోజు నిర్ణయం చేశాం, వచ్చాం, కష్టాలు ఉన్నాయి పడ్డాం, స్టెబిలైజ్ అవ్వడానికి అన్ని విధాల ప్రయత్నం చేశాం. అదే మరి కదా, అదే చెప్పాను నేను, ఎవరైనా సరే అదేనా ఫ్రైడే కోర్టు పోయి వాళ్ళు కూడా మాట్లాడితే ఏం చెప్పాలి, మీకు దానికి సిగ్గు లేదు, అవన్నీ నేను మాట్లాడదలుచుకోవాలి, ఇప్పుడు వదిలిపెట్టండి, అవి మాట్లాడితే చాలా మహడాల్సి వస్తుంది. ఈరోజు అమరావతికే కన్ఫైన్డ్ అవుతాం, భవిష్యత్తులో అన్నీ మాట్లాడదాం, ఏం బాధ లేదు, ఎవరేం జరిగారో అన్నీ మాట్లాడతారు. అధ్యక్ష, ఇక్కడ ఇంకోటి చూస్తే అధ్యక్ష, రాజధాని అమరావతి అనువైనది కాదు అని ఆర్గ్యూ చేశారు వాళ్ళు, జడ్జిమెంట్ ఇస్తారు అధ్యక్ష, పేజీ నెంబర్ 114 పేరా నెంబర్ 167లో రాష్ట్రానికి ఒక రాజధాని తప్పకుండా ఉండాలి, ప్రస్తుతం ఉన్న ప్రాంతాన్ని మించి మరో మెరుగైన ప్రత్యామ్నాయం ఏది ట్రిబ్యునల్ దృష్టికి రాలేదు, ఈ ప్రణాళికను అమలు పరిచే దిశలో ప్రజాధనంతో పాటు ఇప్పటికే భారీ నిర్మాణాలు చేపట్టారు, ఈ దశలో నిషేధిత ఉత్తర్వులు ఎదురించడం వల్ల రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయి, పైగా ఈ ప్రాంతంలో పర్యావరణ జీవావరణ పరిస్థితులు కూడా క్షీణిస్తాయి, ఇలాంటి ఉత్తర్వులతో ప్రయోగాల కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. దేశాలు ఉదయం నుంచి మీరు ఇవి కదా ఆర్గ్యూ చేశారు, మీ ఆర్గ్యుమెంట్స్ అన్నిటికీ గ్రీన్ ట్రిబ్యునల్లో చాలా స్పష్టంగా చెప్పారు. అదే మరి కదా దేశ,
ఈరోజు మీరు చూశారు రీఆర్గనైజేషన్ యాక్ట్ వాళ్ళకంటే గొప్ప వ్యక్తుల దశ వీళ్ళందరూ. రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే ఉందో అది చెప్పాను. అందులో చాలా స్పష్టంగా ఏ క్యాపిటల్ నేను అడుగుతున్నాను దిశ, భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దగ్గర 17వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కొక్క రాష్ట్రంలో 10, 20, 30 మంది ముఖ్యమంత్రులు అయి ఉంటారు. కానీ నేను అడుగుతున్న ఒక విషయం అధ్యక్ష, ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా రాజధాని మార్చాలని ఆలోచించారా? అలాంటి వాళ్ళు మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇట్ ఈస్ సెటిల్డ్ ఇష్యూ అధ్యక్ష, ఇక అధికారం లేని ఇష్యూ ఇది. మీరు ఆలోచించాలి అధ్యక్ష, ముఖ్యమంత్రి మీరు అధ్యక్ష ముఖ్యమంత్రులు మారినప్పుడంతా రాజధానులు మారితే ఇంకా దీనికి ఎండే ఉండదు దిశ. గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ 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 సార్ ప్లీజ్, రాజధాని ఇది మార్పు కాదు, డీసెంట్రలైజేషన్ డీసెంట్రలైజేషన్. ఇది మార్పు మాత్రం కాదు, ఇక్కడే ఉంటుంది కదా లెజిస్లేటివ్ క్యాపిటల్, డీసెంట్రలైజేషన్. మీరు అధ్యక్ష ప్రపంచంలో అధ్యక్ష చెప్పండి, ప్రపంచం అంతా కూడా అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడారు తప్ప పరిపాలన వికేంద్రీకరణ గురించి మనం ఒక్కడే మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఇక్కడ కూడా అభివృద్ధి వికేంద్రీకరణ అదే అధ్యక్ష, అదే చెప్తున్నాను, అదే చెప్తాను. నేను చెప్పినంత ఏంటి మీరు మాట్లాడచ్చు. అదే మరి అధ్యక్ష, ఆ సమయం వచ్చినప్పుడు వస్తాలే అచ్చెన్నాయుడు, నీ సంగతి కూడా చూస్తాను వస్తాను, తొందరపడుకో. వెల్కమ్ యూ సార్, చెప్పండి సార్, మీరు మాట్లాడండి సార్. అధ్యక్ష ఢిల్లీ ఉంది, చాలా మంది మాట్లాడారు ఢిల్లీ ఒక కార్నర్ లో ఉందని. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఢిల్లీ ఎప్పుడు అధ్యక్ష అటు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఉన్నప్పటి నుంచి ఢిల్లీ రాజధానిగా ఉంది కాబట్టి అది కంటిన్యూ అయింది. చెన్నై గురించి మాట్లాడారు, చెప్తున్నా మెడ్రాస్ గురించి మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ ఒరిస్సా ఇవన్నీ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం. ఈ విషయం మర్చిపోతుంది మీకేం అంటే చరిత్ర చదువుకోకుండా వక్రీకరించి మాట్లాడుతున్నారు. అదే మరిగా దిశ బెంగళూరు కూడా ఒక మెగా సిటీ కింద వాళ్ళు పెట్టుకున్నారు. అదే మరిగా దిశ ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి దిశ, రాష్ట్రంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండే ప్లేస్ విశాఖపట్నం, లోయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండే ప్లేస్ విజయనగరం శ్రీకాకుళం. విశాఖపట్నంలో ఆఫీసు పెట్టిన దాని వల్ల అభివృద్ధి వల్ల పక్క జిల్లాలు అభివృద్ధి అయిపోలేదు అధ్యక్ష. ఇంకో పక్క అధ్యక్ష మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, విజయవాడ అదే మరి విజయవాడ పక్కనే మచిలీపట్నం ఉంది అధ్యక్ష, మచిలీపట్నం జిల్లా హెడ్ క్వార్టర్ అభివృద్ధి కాలేదు, విజయవాడ అభివృద్ధి అయింది. చిత్తూరు తిరుపతి ఉంది, తిరుపతి అభివృద్ధి అయింది, చిత్తూరు కాలేదు జిల్లా హెడ్ క్వార్టర్. అధ్యక్ష ఢిల్లీ మొత్తం ఆఫీసులన్నీ ఢిల్లీలో ఉన్నాయి, అన్ని ఆఫీసులు ఢిల్లీలో ఉంటే ఈరోజు సౌత్ ఇండియా అభివృద్ధి అయింది తప్ప నార్త్ ఇండియా కాల. ఈరోజు చూస్తే కర్ణాటక తమిళనాడు కేరళ తెలంగాణ తర్వాత మనం ఉన్నాం, అన్ని రాష్ట్రాల కంటే సౌత్ ఇండియా అభివృద్ధి అయింది. అంటే రాజధానుల వల్ల అభివృద్ధి కాలేదు, ఆఫీసు వల్ల అభివృద్ధి కాలేదు. అభివృద్ధి చేస్తే అభివృద్ధి అవుతుంది, ప్రజలు కష్టపడితే అభివృద్ధి అవుతుంది తప్ప ఇలాంటి విషయాలు మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టడం కరెక్ట్ గా అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష మీరు గుర్తుపెట్టుకోవాలి, ఢిల్లీలో డిఫరెంట్ ఆఫీసెస్ డిఫరెంట్ ప్లేస్లో ఢిల్లీలో ఉన్నాయి. ఈరోజు ఏంటి అధ్యక్ష, ఢిల్లీ మొత్తం అన్ని ఆఫీసుల్ని 2.5 సంవత్సరాల లోపల 75 సంవత్సరాల ఇండిపెండెన్స్ సందర్భంగా ఢిల్లీలో ఉండే మారుమూలు ఉండే ఆఫీసులన్నీ ఇండియా గేటు రాష్ట్రపతి భవన్ మధ్యలో తీసుకొచ్చి నూతనమైన పార్లమెంట్ సహా మొత్తం కంప్లీట్ చేస్తున్నారు అధ్యక్ష. అంటే వాళ్ళు డిఫరెంట్ ప్లేసులు ఆఫీసులను వదిలిపెట్టలేదు, అలాంటి ఒక పద్ధతి పెట్టుకొని మొత్తం కూడా ఇవన్నీ కలిపే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన దిశ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు కూడా ప్రపంచమంతా ఎక్కడ రాజధానులు పెట్టినా
సెంట్రల్ ప్లేస్ చూశా. ఈరోజు మీరు మాత్రం రాయలసీమ దిశ, కర్నూలు నుంచి అనంతపురం నుంచి 21 గంటలు జర్నీ చేయాలి దిశ. అంటే మీకు ఓటేసి మీకంటే విమానాలు ఉన్నాయి, అవినీతి డబ్బులు ఉన్నాయి దిశ, వాళ్ళకి ఆ డబ్బులు లేవు. వాళ్ళు అక్కడి నుంచి బస్సులో రావాలి, బస్సులో జర్నీ చేయాలి. అదే మార్గ దిశ. ఈరోజు మనందరం ఇక్కడ ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో అత్యంత ఎక్కువ విమానాల్లో హెలికాప్టర్లో ప్రయాణం చేసి బతుకున్నటువంటి అవినీతి పడేవాడు ఒకసారి లిస్టు తీయాలి అధ్యక్ష. ఈ దేశంలో స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని ఇప్పుడు కూడా విమానాల్లో తిరుగుతాడు అధ్యక్ష, హెలికాప్టర్లో తిరుగుతాడు అధ్యక్ష. సిగ్గు లేకుండా మారుతారు, లిస్టులు చేస్తే మీరే అవుతారు అవినీతి బారులు. కాబట్టి శుక్రవారం కోర్టు అంటాడు అధ్యక్ష. ఎవడధ్యక్ష శుక్రవారం కోర్టుకి వెళ్తే కారణం ఎవడ అధ్యక్ష? ఈయన సోనియా గాంధీ కాదు, వెళ్ళి కాళ్ళు పట్టుకుంటారు అధ్యక్ష. అవసరమైతే జోలి పట్టుకుని అడుక్కుంటాడు అధ్యక్ష. కాబట్టి అంత వయసు వచ్చింది, ఒక రాష్ట్రం ముఖ్యమంత్రిని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పండి అధ్యక్ష. పిచ్చి మాట మాట్లాడదని చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష ఇంకొకసారి, నేను ఇప్పుడు ఈరోజు అమరావతికి కన్ఫైన్డ్ అవుతాను అధ్యక్ష. ఇంకొకసారి మాట్లాడదాం, అది విషయాలన్నీ మాట్లాడదాం అధ్యక్ష. మీరు మళ్ళీ తిట్టినా కూడా బాధ లేదు, నేను డివేట్ కావడం లేదు, పర్లేదు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఇక్కడ చూస్తే అధ్యక్ష, ఏదైతే రాష్ట్రంలో ప్రజల కన్వీనియన్స్ ఒకసారి చూసుకుంటే, ఎవరైతే కర్నూలు కానీ చిత్తూరులో కుప్పం నియోజకవర్గం ఆ ప్రాంతం కానీ ఇంకొక పక్క అనంతపురం కానీ వీళ్ళంతా దగ్గర దగ్గర 1100 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి అధ్యక్ష. వీళ్ళకందరికీ అధ్యక్ష రాయలసీమ జిల్లాలకి, అదే అధ్యక్ష రాయలసీమ జిల్లాలకు హైదరాబాద్ దగ్గర, చెన్నై దగ్గర, బెంగళూరు దగ్గర, తిరువనంతపురం దగ్గర, విశాఖపట్నం దానికంటే దూరం అధ్యక్ష. ఆ విషయాలన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష, ఈరోజు ఎక్కడ రాజధాని పెట్టిన అధ్యక్ష, నీళ్లు కావాలి అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, మంచినీళ్లు కావాలంటే ఇక్కడ కృష్ణా రివర్ ఉంది, గోదావరి రివర్ ఉంది, ఈ రెండు లింక్ చేశాం. మీకు ఏమాత్రం కూడా అభిమానం ఉండుంటే విశాఖపట్నం పైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇప్పటి లోపల కానీ కంప్లీట్ చేసుంటే మీరు ఈ సంవత్సరం నీళ్లు పోయేట అధ్యక్ష. మీరు ఆ పని చేయలా, హాస్పిటల్ కూడా నీళ్లు క్యారీ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష, నేను ఏమంటారు కంప్లీట్ చేయండి సార్, కంప్లీట్ అప్పుడే చేయండి. నన్ను చెప్ప, నా వ్యూస్ చెప్ప, మా పార్టీ వ్యూస్ అది చేయండి. అందుకే ఇప్పుడు అధ్యక్ష నన్ను ఒక్కొక్కరు 2 గంటలు 1.5 అవర్ 1 అవర్ తీసుకుని తిట్టారు. నా సబ్జెక్ట్ చెప్పండి, మాట్లాడబడుతున్నాను నేను అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష, ఈ ప్రాంతంలో ఏదైతే సాయిల్ స్ట్రెంగ్త్ లేదని మాట్లాడారు అధ్యక్ష, చాలా స్పష్టంగా ఐఐటి చెన్నై బెస్ట్ శాండ్ సాయిల్ ఉంది. డీటెయిల్స్ సహా చెన్నైలో ఎంత అవుతుంది, హైదరాబాద్లో ఎంత అవుతుంది, ఇంత ఇక్కడ ఫౌండేషన్ కాస్ట్ ఎంత అవుతుంది, అదే మరి ఫౌండేషన్కి ఏ విధంగా అనుకూలంగా ఉంది, ఈ ల్యాండ్ బ్యారింగ్ కెపాసిటీ కూడా ఏ విధంగా ఉందో చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. అందులో కూడా క్లారిటీ ఉంది అధ్యక్ష. మూడో అధ్యక్ష, ఇక్కడికి వచ్చినప్పుడు ముంపుపై
రెడ్డి ప్లీజ్ ఆగండి ప్లీజ్. బీసీజీ లక్ష్మణ బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ రిపోర్ట్ ఒకటి ఇచ్చింది అధ్యక్ష, ఆ రిపోర్ట్లు ఏమన్నారు అధ్యక్ష? చెన్నై ఐఐటి మాకు ఇచ్చారు రిపోర్ట్ ఇచ్చారని కోట్ చేశారు. కోట్ చేస్తే అధ్యక్ష ఇక్కడి నుంచి క్లారిటీ అడిగితే చాలా స్పష్టంగా మేము ఇవ్వలేదు, అమరావతి ముంపుకు గురవుతుంది, మేము స్టడీ చేయలేదని చాలా స్పష్టంగా ఐఐటి చెన్నై ఇచ్చిందంటే ఈ ప్రభుత్వం తయారు చేసే రిపోర్ట్లు కానీ వీళ్ళు పెట్టుకున్న కన్సల్టెంట్స్ కానీ బోగస్ కాకపోతే ఇంకేంటో మీరు ఒకసారి ఆలోచించండి అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష ఈరోజు మెంబర్స్ అందరూ మాట్లాడారు అధ్యక్ష. కేవలం 2 నిమిషాలు అధ్యక్ష, దయచేసి ఏమనుకోవద్దండి. పదే 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 ప్రతిపక్ష నాయకులు గారు సాయిల్ బేరింగ్ కెపాసిటీ గురించి మాట్లాడతారంటే తెలిసి మాట్లాడుతున్నారా తెలియక అమాయకంగా మాట్లాడుతున్నారా నాకు డౌట్ వస్తుంది అధ్యక్ష. ఏముంది అధ్యక్ష సాయిల్ బేరింగు? సింపుల్, పటుత్వం ఎంతుంది బలం ఎంతుందని. మెతక భూమి పటుత్వం ఉండదు, గట్టి భూమి పటుత్వం ఉంటుంది. ఇంకా దానికి అంత చెకప్ కూడా అవసరమా అధ్యక్ష? ఇదంతా మెతక భూమి, 30 మీటర్లు లోపలికి పోవాలా అక్కడ పటుత్వం ఉంటుందా? బెంగళూరులో హైదరాబాద్లో వైజాగ్ లేదన్నా రాళ్ల పొలము మొరుసు ఉండే చోట పటుత్వం ఉంటుంది అధ్యక్ష. ఎక్కడైనా కానీ ఫౌండేషన్ ఎంత లోతు పోవాలి అధ్యక్ష? ఇక్కడ చాలదు అధ్యక్ష తెలిసేదానికి, దానికి మళ్ళీ ఫిగర్స్ కూడా అవసరమా అధ్యక్ష? రెండోది అధ్యక్ష ఐఐటి చెన్నై రిపోర్ట్ గురించి ఎవరికి తెలియదు అధ్యక్ష, వర్షాలు వస్తే ఇదంతా ఫ్లడ్ అవుతుందని. ఆ పంప్ హౌస్ ఎందుకు కట్టినారు అధ్యక్ష? అక్కడ కరకట్ట మొదట్లో ఎందుకు కట్టిండేది? కొండవీటి వాగు వస్తుందని. కొండవీటి వాగు వస్తుంది. ఈ భూమి అంతా కూడా కృష్ణానది కంటే తగ్గులో ఉందా లేదా అధ్యక్ష? నది కంటే తగ్గులో ఉంది ఇది, నది కంటే తగ్గుంది. కాబట్టే ఎప్పుడైనా పెద్ద వర్షం వస్తే మొత్తం ఈ పక్క నీళ్ళు వస్తాయి. కొండవీటి వాగు వస్తే దాదాపు ప్రతి సంవత్సరం కూడా వర్షాలు పడినప్పుడు ఇంచుమించు 3 వారాల పాటు 20,000 ఎకరాలు ఇనండేట్ మునిగిపోతుంది. మునిగిపోతుంది కాబట్టే అంటే నది పైన ఉంది, కొండవీటి వాగు కింద ఉంది. ఈ నీళ్లు అటుపక్క పోవు కాబట్టి కదా అధ్యక్ష 600 కోట్లు పెట్టి వాళ్ళు పంప్ హౌస్ కట్టినది. ఇంత బ్రహ్మాండంగా ఉండే ఫ్లడ్ రాదంటే 600 కోట్లు నిర్మించి పంప్ హౌస్ కట్టాల్సిన అవసరం ఏముంది? అక్కడ మళ్ళీ వైకుంఠాపురం బ్యారేజ్ దగ్గర మళ్ళీ ఇంకో పంప్ హౌస్ కట్టాల్సిన అవసరం ఏముంది? 3 పెద్ద పెద్ద చెరువులు ప్లాన్ చేసి దాదాపు 1,000,000,000,000 నీళ్లను అవతల నదిలోకి తోడిపియాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? ఇంకా దానికి మళ్ళీ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అవసరం అధ్యక్ష? అన్యాయంగా ఉంది అధ్యక్ష. ఇది మాత్రం అసలు సాయిల్ బేరింగ్ మెతక భూమి, మెతక భూమిలో సాయిల్ బేరింగ్ కెపాసిటీ పటుత్వం ఉంటుందా, గట్టి భూమిలో పటుత్వం ఉంటుంది అధ్యక్ష? ఏమంటున్నారు ప్రతి రిపోర్టు? సారవంతమైన భూమి, బ్రహ్మాండమైన భూమి, వ్యవసాయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా భారతదేశంలోనే ది బెస్ట్ భూమి ఇది. కాకపోతే ఇది వ్యవసాయానికి మంచిది, దీన్ని దయచేసి చెడగొట్టద్దండి అని చెప్తుంటే పదే పదే సాయిల్ బేరింగ్ కెపాసిటీ అని అంటారు అధ్యక్ష. పాపం రాజేంద్ర రెడ్డి గారు చాలా తెలివైనవాడు అధ్యక్ష. ఆయన అవసరమైతే ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ అంటాడు, లేకపోతే ఓన్ రిపోర్ట్ చెప్తాడు. నేను మాత్రం ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇది ఐఐటి ఇచ్చింది మొత్తం. మన దీంట్లో చూస్తే అమరావతిలో రాఫ్ట్ ఫౌండేషన్ వేసి సెక్రటరియేట్ హెచ్ఓడి డిపార్ట్మెంట్స్ 5 టవర్స్ కడితే దీనికి 13-11 మీటర్లోనే మంచి హార్డ్ సాయిల్ వచ్చింది కాబట్టి రాఫ్ట్ ఫౌండేషన్ పోవచ్చని చాలా స్పష్టంగా ఇచ్చారు అధ్యక్ష. అదే చెన్నైలో అధ్యక్ష 30-40 మీటర్లకు వెళ్ళాలి అధ్యక్ష, అది ఫైల్ ఫౌండేషన్ అధ్యక్ష. హైదరాబాద్ అయితే అధ్యక్ష బ్లాస్టింగ్ కూడా చేయాలి అధ్యక్ష, చాలా హెవీ స్టోన్స్ పైన నుంచి ఉంటాయి కాబట్టి బేస్మెంట్ పోవాలంటే 7.1 మీటర్లు పోయి ఫైల్ ఫౌండేషన్ 4.5 మీటర్లు వేసి 11.6 మీటర్లు వాళ్ళు వేయాల్సిన అవసరం అధ్యక్ష. ఇవన్నీ కనుక్కుంటే అధ్యక్ష కాస్ట్ ఎఫెక్టివ్గా ఫౌండేషన్ ఉండేది ఆయన అంటాడు అధ్యక్ష. పక్కన రివర్ ఉంది కాబట్టి ఆ రివర్ ఉంది కాబట్టి అన్ని సాయిల్స్ అన్ని మారిన ఉన్నాయంటున్నాడు, కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇక్కడ కొండలు ఉన్నాయి, హార్డ్ సాయిల్ ఉంది. ఈ విషయాన్ని మీరు మర్చిపోయి ఏదో కావాలని మాట్లాడడం కరెక్ట్ కాదని చాలా స్పష్టంగా నేను చెప్పాను అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష అధ్యక్ష ఆయన ఐఐటి రిపోర్ట్ చెప్తున్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు వచ్చి వాస్తవంగా ప్రాక్టికల్గా జరుగుతున్న విషయాలు చెప్పారు. మనం ఉన్న అసెంబ్లీ, ఈ అసెంబ్లీ ఆయన హయాంలోనే కట్టారు. దీనికి 100 అడుగులు పునాదులు వేశారా లేదా అంటే 30 మీటర్లు పునాదులు వేశారా లేదా అది చెప్పాను అధ్యక్ష. అది వాస్తవం కాదా? ఇది అబద్ధమా?
ఇది ఇది అబద్ధమైతే ఓకే అది చెప్పమని అధ్యక్ష. ఆయన ఏమిలో జరిగింది కదా, అయితే ఉండదు చెప్పమని అధ్యక్ష. ఎందుకు ఇవన్నీ ఈ ప్రాంతం అంతా కూడా, ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే ఉందో చెప్పారు కదా అధ్యక్ష. ఇప్పుడు కట్టపోతారు ఫౌండేషన్ వేసారని కొత్త అసెంబ్లీకి అన్నారు, అక్కడే వంద ముప్పై మూడు మీటర్లు ఫౌండేషన్ వేయవలసి వస్తుంది అధ్యక్ష. లేదు ఇంకా అదేదో చెప్పారు అధ్యక్ష కదా, దానికి ఎన్ని ముప్పై వేల క్యూబిక్ మీటర్ కాంక్రీట్ ఇవ్వాల్సి వచ్చింది. అది కాకుండా మనం రేపు అన్నాడు కలిసి అధ్యక్ష, రేపు ఆయన నేను కలిసి వెళ్తాం అధ్యక్ష, ఎన్నడు వెళ్ళారు ఆయన తీసుకెళ్తాను నేను దాంతో ఆయన ఏడు చెప్తాడు, ఆయన ఏడు చెప్తాడు ఏం జరిగిందో మొత్తం బిల్డింగ్ లో ఎంత చేసే చూపెడతా అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష అబద్ధాలు, ఇంకోటి అధ్యక్ష ఇంకోటి ఇంకోటి ఒక్క నిమిషండి కాకపోతే ఆరు లక్షలు అక్సెప్ట్ అధ్యక్ష ఈ బిల్డింగ్ అధ్యక్ష, ఈ బిల్డింగ్ ఆరు లక్షలు అక్సెప్ట్ అధ్యక్ష, ఈ బిల్డింగ్ ఆరు లక్షలు అక్సెప్ట్ ఏది ఈ ప్రాంగణం అంతా కూడా టెంపరీ అయింది, దానికి ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు అధ్యక్ష. మరి ఇంకేది ఆరు వందల ఇరవై కోట్లు అధ్యక్ష, ఆరు వందల ఇరవై కోట్లు ఇది అబద్ధమా చెప్పండి అధ్యక్ష. ఆరు వందల ఇరవై అంటే అంటే ఎంత స్క్వేర్ ఫుట్ ఎంత పడింది అధ్యక్ష ఎస్ఎఫ్టి, పదివేల రూపాయలు పడింది కదా అధ్యక్ష. మరి ఇంత పునాది లేకపోతే పదివేల రూపాయలు ఖర్చు అయిందంటే అది అయితే మరి దాంట్లో అవినీతి జరిగింది తోచిస్తారు అధ్యక్ష. అధ్యక్ష బెంచీలు కుర్చీలు అన్ని వేసుకుంటే కాబట్టి వెయ్యి రూపాయలు అంటే అధ్యక్ష. ఎందుకు ఇది ఇది వాస్తవం కాదు అధ్యక్ష, ఏం మాట అధ్యక్ష అది అన్ని అధ్యక్ష అచ్చునాయుడు గారు చెప్తారు అధ్యక్ష, అచ్చునాయుడు గారు చెప్తారు బెంచీలు మీరు కూర్చున్నా ఆ మీ చేరు మా చేరు అన్ని అన్నీ కలిపి అన్ని కలిపి ఎంత అవుతుంది స్క్వేర్ ఫుట్ ఇంకో వెయ్యి రూపాయలు అవుతుంది అధ్యక్ష, అంటే తొమ్మిది వేల రూపాయలు కూడా ఎక్కువే కదా అధ్యక్ష. ఏంటిది చంద్రబాబు గారు చేసి ఈ రకం చేస్తూ మళ్ళీ ఇంక మాట్లాడతారు రూపాయలు గారు నేను చాలా స్పష్టంగా దిశ ఐఐటి రిపోర్టే కోట్ చేశాను, ఆ రిపోర్టే చదివాను సార్ కంప్లీట్ చేసి కావాలంటే రిపోర్ట్ పంపిస్తాం. ఆయన తెచ్చుకోండి ఎందుకు వరకు మనం ఇవ్వడం, ఆయన తెచ్చుకుంటారు ప్లీజ్ కంప్లీట్ చేయండి సార్ అధ్యక్ష. ఇది కాకుండా దిశ అధ్యక్ష ఇక్కడ పదే పదే ఇక్కడ మాట్లాడిన వ్యక్తులందరూ ఒక విషయం మాట్లాడారు అధ్యక్ష, మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము ఇక్కడ ఉండడానికి ఇష్టం లేదు అధ్యక్ష. నేను అడుగుతున్నా అసెంబ్లీ ఉంది కదా, ఉంది కదా అసెంబ్లీ లేదా అధ్యక్ష, పక్కనే కౌన్సిల్ ఉంది కదా అధ్యక్ష, పక్కనే సెక్రటరీ ఉంది అధ్యక్ష, హైకోర్టు వచ్చింది, ఇది టెంపరీ ఇది టెంపరీ దీనికంటే ప్రమాణం కడతారా, మీ దగ్గర డబ్బు లెక్క ఉన్నాయా దీనికంటే ప్రమాణం కడతారా, మీకు ఇంగ్లీష్ రాకపోతే ఎవడేం చేస్తారు, ట్రాన్సిట్ అని చెప్పాను ట్రాన్సిట్, యూ హావ్ టు అండర్స్టాండ్ ది లాంగ్వేజ్ ట్రాన్సిట్ నాట్ టెంపరీ, ఇది షెడ్ కాదు ట్రాన్సిట్ ఇది. ఆ రోజు నేను చెప్పింది ఇక్కడ ట్రాన్సిట్ సెక్రటరీ కట్టుకుంటున్నాం, అసెంబ్లీ కడుతున్నాం, ఒరిజినల్ గా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కడుతున్నాం, అక్కడ బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టి ఐకానిక్ బిల్డింగ్స్ కట్టి ప్రపంచంలోనే ఐదు రాజధానిలో ఒక రాజధానిగా ఉండాలని కోరుకోవడం తప్ప దేశ ఆ విషయం చెప్తున్నాను చెప్పండి. ఈయన ఇది టెంపరీ అని చెప్పి రాష్ట్ర ప్రధానికి అందరూ కూడా ఆయన చెప్పారు పది వంద సార్లు చెప్పారు, చెప్పడమే కాదు అధ్యక్ష, లెజిస్లేటివ్ హైకోర్ట్ సెక్రటరీ హెచ్ఓడి జ్యుడిషియల్ కాంప్లెక్స్ గారికి 14,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు అధ్యక్ష. మరి దేనికైతే ఈ టెంపరీ కానప్పుడు ఇది పర్మనెంట్ అయినప్పుడు ఇంకో ఎందుకు పిలవాలి అధ్యక్ష, దేనికోసం పిలిచారైతే అయితే అది మీకు నచ్చితే టెంపరీ నచ్చకపోతే డబ్బు ఈ ప్రధానం ఏ విధంగా మీకు ఎవరు ఇచ్చారు అధ్యక్ష, మీకు హక్కు మీరు ఏ విధంగా ఇచ్చారు మీకు ఎవరు ఇచ్చారు హక్కు మీకు
ఈ 14,000 కోట్ల రూపాయలు టెండర్ హక్కు మీకు ఎవరిచ్చారు పెద్దదాన్ని దుర్వినియోగం చేయడానికి? అది మాత్రం మీకు రైట్. మేము మాట్లాడితే మనం టీవీలో చెప్తారు ఎవరు ఇచ్చారు మీకు ఇక్కడ రాజధాని మార్చడానికి అని అంటారు. మీకే ఇప్పుడు చెప్తారు అధ్యక్షుడు కాదు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు వచ్చి టెంపరీ కాదంటారు వాళ్ళు తాలూకు సభ్యులు వచ్చి ఇది టెంపరీ ఇది అయిన వరకు అది కట్టిన వరకు ఇది టెంపరీ అంటారు. మరి టెంపరీ అయినప్పుడు ఉండమని చెప్పలేదు మీరు ఇది పర్మనెంట్ అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకో బిల్డింగ్ ఎందుకు కట్టవలసి వస్తుంది? ఇంకో దానికి 14,000 కోట్ల రూపాయలతో మీరు ఎందుకు టెండర్లు పిలిచారు? దానికి కారణం ఏంటి అనేది మేము అడుగుతున్న ప్రశ్న ఇదే పర్మనెంట్ అయినప్పుడు మీరు ఎందుకు ఇంకో 14,000 కోట్ల రూపాయలతో ఎందుకు టెండర్లు పిలవలసి వచ్చింది? ప్రజాధనాన్ని ఎందుకు మీరు దుర్వినియోగం చేయవలసి వచ్చింది? ఏ విధంగా మీరు టెండర్లు పిలవలసి వచ్చిందా దానికి సంబంధం చెప్పని అడుగుతున్నాం అధ్యక్ష. పర్మనెంట్ అయినప్పుడు అదే దొంగ మాటలు మాట్లాడడం సంబంధం కాదు అధ్యక్ష. అధ్యక్ష ఒక విషయం సర్వే ద్వారా ప్రజలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అధ్యక్ష. మీరు కూడా ఎందుకంటే నేను ఆ రోజు కూడా చెప్పింది అధ్యక్ష, ఇది ట్రాన్సిట్ సెక్రటరియేట్ కానీ అసెంబ్లీ కానీ కట్టాము, రేపు రాబోయే రోజుల్లో ఐకానిక్ బిల్డింగ్స్తో బ్రహ్మాండమైన సెక్రటరియేట్ కట్టుకుంటాం అసెంబ్లీ కట్టుకుంటాం చెప్పాను అధ్యక్ష. అది వాళ్ళకి అర్థం కాకపోతే నేనేం చేయలేను అధ్యక్ష. మీకు ప్రధానమంత్రి వచ్చినప్పుడు అధ్యక్ష క్లోజ్ చేయాలి అదే వస్తాను అధ్యక్ష. ప్రధానం ఎన్న అధ్యక్ష అంటే వాళ్ళ అభిప్రాయం నేనేమన్నా ఒక్కన్నా క్రిటిసైజ్ చేశాను వైండింగ్ చేయాలి సార్. అందుకే ఇవ్వండి టైం ఇవ్వండి నాకు. ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష ప్రధానమంత్రి గారు చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తున్నా పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టిని యమునా నది పవిత్ర జలాలు తెచ్చి ముఖ్యమంత్రికి అందజేశాను, ఇక్కడికి తెచ్చింది కేవలం ఈ రెండే కాదు, అమరావతికి దేశ రాజధాని చేరిందని రాష్ట్ర రాజధానిలో కలవడానికి వచ్చిందని దీని సందేశం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి యాత్రలో ఢిల్లీ అడుగడుగున భుజం భుజం కలిపి నడుస్తుందని అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని దీని విస్పష్ట సంకేతం అని అంటూ అధ్యక్ష దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అతి తక్కువ నగరాలను మాత్రమే కొత్తగా నిర్మించగలిగాం. ఈరోజు వాటి అవసరం ఉంది. పట్టణీకరణ నగరాభివృద్ధిని ఓ సమస్య కాకుండా అలాగే చెప్పండి ఈరోజు వాటి అవసరం ఉంది. పట్టణీకరణ నగరాభివృద్ధిని ఓ సమస్యగా కాకుండా మహత్తర అవకాశంగా మలుచుకోవాలి. అందుకే ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మన దేశంలో 100 ఆకర్షణీయ నగరాలు తీర్చిదాన్ని నిర్ణయించాం. ఇవి ఆర్థిక కార్యకలాపాల వృద్ధికి. సీఎం గారు ప్లీజ్ మీరు మాట్లాడండి సార్. ఎంత చెప్పంటారు అధ్యక్ష ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మైక్ పట్టుకొని కరెక్ట్ గా మైక్ పట్టుకుని అధ్యక్ష కరెక్ట్ గా 50 నిమిషాలు అయింది అధ్యక్ష. నేను ఇక్కడే అడుగుతా ఉన్నాను, 50 నిమిషాలు అయిన తర్వాత అడుగుతా ఉన్నాను, ఇంకా పెద్ద మనిషికి ఇంకా ఎంతసేపు కావాలని అడుగుతా ఉన్నా. ఎక్కడ అధ్యక్ష ఇది? అధ్యక్ష వాళ్ళు ఉన్నది కేవలం 21 మంది ఉంటే అధ్యక్ష వాళ్ళలో నుంచి 5 మంది మాట్లాడారు, మా పార్టీ 151 మంది ఉంటే మా పార్టీ నుంచి మాట్లాడిన వాళ్ళు కేవలం 7 మంది మాట్లాడారు. అంటే 7 మంది మేము మాట్లాడితే 151 మంది సభ్యులున్న మా పార్టీ 7 మంది మాట్లాడితే 21 మంది సభ్యులున్న వాళ్ళు ఏకంగా మాట్లాడేది ఎంతమంది అంటే అధ్యక్ష 5 మంది మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. 50 నిమిషాలు అయిన తర్వాత నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు ఇంకా ఎంతసేపు కావాలని అడుగుతా ఉన్నా. మీరు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటా పోతా ఉన్నారు, నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడికి ఇది ఎందుకు కావడం లేదు.
ఇంకా ఎంతసేపు మాట్లాడతారు అని అడుగుతా ఉన్నాను. అధ్యక్ష ఇప్పటికైనా కూడా ఆ పెద్ద మనిషితో ఇంకా ఎంతసేపు మాట్లాడతారు ఒక మాట అడిగి రీజనబుల్ టైం అయితే ఇవ్వండి, లేదంటే బెల్లు కొట్టేసి ఆపేసేయండి నేను అందుకుంటాను. కూర్చోండి, మీరు కూర్చోండి, కూర్చోండి సార్, మీరు వెళ్ళి కూర్చోండి. సార్ చంద్రబాబు నాయుడు గారు, మీరు కాస్త తొందరగా వైండింగ్ చేయాలి. ఇంపాసిబుల్, 1 అవర్ ఇచ్చే ప్రసక్తే లేదు. ఇది నీ హౌస్ మీ జాగీరు కాదు, అందరి జాగీరు ఇది. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇట్ ఈస్ నాట్ ఆఫ్ యువర్ జాగీరు. కూర్చోండి సార్, కూర్చోండి. 1 అవర్ 2 అవర్స్ అంటే ఏమనుకుంటున్నారు? కూర్చోండి సార్, కూర్చోండి, కూర్చోండి, మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారు. అదే సార్, ఇది తొమ్మిది వరకు అని చెప్పారు. సార్ ఖచ్చితంగా మీరు 10-15 మినిట్స్ లో క్లోజ్ చేయాలి సార్. కాదు, దేశం 30 మినిట్స్, మీరు చెప్పారు కదా 30 మినిట్స్, మీరు 15 మినిట్స్ లో క్లోజ్ చేయాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా 15 మినిట్స్ లో నేను బల కొడతాను. వాళ్ళు ఎవరు ఆడకపోతే అదే దిశ, వాళ్ళు ఎవరు ఆడకపోతే 30 మినిట్స్ లేదండి, అరే గంట 15 మినిట్స్ సార్, గంటన్నర మాట్లాడితే బల కొట్టలేదు మీరు. 15 మినిట్స్ మీరు మాట్లాడండి సార్, మీ టైంని మిస్యూజ్ చేయకండి. బుచ్చయ్య చౌదరి గారు కూర్చోండి, డోంట్ మిస్యూజ్ యువర్ టైం. మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారు. అదే సార్, సాక్షాత్ ప్రధానమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. అధ్యక్ష, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అతి తక్కువ నగరాలు మాత్రమే కొత్తగా నిర్మించగలిగాం. ఈరోజు వాటి అవసరం ఉంది. పట్టణీకరణ నగరాభివృద్ధిలో సమస్యగా కాకుండా మహత్తర అవకాశంగా మలుచుకోవాలి. అందుకే ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మన దేశంలో 100 ఆకర్షణీయ నగరాలు తీర్చిదిద్దాలని నిర్ణయించాం. ఇవి ఆర్థిక కార్యకలాపాల వృద్ధికి, సంపద సృష్టికి దోహదపడతాయి. ప్రజల జీవన ప్రమాణాల పెంపుదల వీటి ప్రధాన ఉద్దేశం. అత్యాధునిక రవాణా వ్యవస్థ, కార్యాలయాలకు నడిచి వెళ్ళగలిగే సౌలభ్యం ఈ నగరాల్లో ఉంటుంది. అలాంటి ఆకర్షణీయ నగరాల అభివృద్ధికి అమరావతి ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్పిన దిశ, అదే మరి దిశ తెలంగాణ ముఖ్యమంత్రి దిశ, కేసీఆర్ గారి దిశ. రాజధాని అంటే కేవలం పరిపాలనా కేంద్రం కాదు, ఆర్థిక కార్యకలాపాలకు అదో గొప్ప వేదిక కావాలి. యువతరానికి ఉపాధి కల్పించే నెలవుగా మారాలి. సేవారంగానికి అత్యంత కీలకమై ప్రజాసేవలో చరితార్థమవ్వాలి. వీటన్నిటికీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మున్ముందు చిరునామాగా మారుతుంది అని వారు చెప్పిన స్టేట్మెంట్. అధ్యక్ష, నేను ఒకటే ఈ సందర్భంగా అధ్యక్ష చాలా స్పష్టంగా ఫస్ట్ కేబినెట్ మీటింగ్లో కూడా మేము ఆ రోజు కేబినెట్ మీటింగ్లో అమరావతి సమానంగా విశాఖపట్నం, తిరుపతి ఇంకా 4 సిటీల్ని డెవలప్ చేసి ఒక ఎక్కడెక్కడ అవసరం అవుతాయో స్మార్ట్ సిటీస్గా తయారు చేయడానికి 14 స్మార్ట్ సిటీస్ కూడా ప్లాన్ చేశాం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష, ఆ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులు విశాఖపట్నంలో మీరు పూర్తి చేస్తుంటే విశాఖపట్నం ఒక మెగా సిటీగా హైదరాబాదుకు దీటుగా తయారయ్యే అధ్యక్ష. నేను ఎన్నోసార్లు చెప్పాను హైదరాబాద్ని ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా తయారు చేయాలని, సారీ విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా, ఒక టెక్నాలజీ హబ్గా, ఒక టూరిజం డెస్టినేషన్గా, ఒక ఫార్మా సిటీగా తయారు చేయాలని అరవై దిశ. అదానీ డేటా సెంటర్ 70,000 కోట్లు, లూలు ఎగ్జిబిషన్ హైదరాబాద్ హైటెక్స్ మోడల్ కంటే ఇంప్రూవ్డ్ వర్షన్లో
లూలు కన్వెన్షన్ సెంటర్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మెట్రో, ఇంగోపక ఏదైతే టెంపుల్టన్, క్రాంప్టన్ అండ్ టెంపుల్టన్, ఫార్చూన్ 500 కంపెనీస్, ఇవన్నీ ఫిన్టెక్ వాల్యూ క్రియేట్ చేశాం అధ్యక్ష. ఈ రోజు మీరు మాట్లాడే మిలీనియం టవర్ కూడా ఆ రోజు కట్టింది. హైటెక్ సిటీ కోసం మిలీనియం టవర్స్ కూడా క్రియేట్ చేసి ముందుకు పోయాం అధ్యక్ష. అవన్నీ మీరు పోగొట్టి అధ్యక్ష, ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, ఉదుర్దు సైక్లోన్ వచ్చింది, వారం రోజులు 10 రోజులు నేను అక్కడే ఉన్నాను. కనీసం ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉండి జగన్మోహన్ రెడ్డి ఒక గంట కూడా ఉండకుండా వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు. విశాఖపట్నం అంటే నాకు ప్రేమ, దాంట్లో అనుమానం లేదు. విశాఖపట్నం ఒక సుందరమైన నగరంగా ఎప్పటికీ ఉండాలనేది నా కోరిక అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడికి వచ్చినప్పుడు అమరావతి డబ్బులు లేవన్నారు అధ్యక్ష. ఇంకా ఒక్క నిమిషం సార్, ఒక్క సెకండ్, అది కాదు మీరు మాట్లాడు, నాకు టైం ఇవ్వాలి, మీరు ఎవరు మాట్లాడితే. అదేనయ్యా నీకు ఇస్తాం, వల్ల నాకు టైం ఇవ్వాలి. ఇలా రండి, ఎన్ని చేశాను నీకు తెలుసు కదా, ఏం చేశావు చెప్పడం చెప్పండి, మీరు చెప్పండి. విజయనగరానికి ఏం చేశావు నువ్వు? వోక్స్ వ్యాగన్ పారిపోయింది, వోక్స్ వ్యాగన్ పారిపోయిందయ్యా మీ దెబ్బకు. అధ్యక్ష, ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష, సార్ నీకు ఇచ్చిన టైం అయిపోతుంది. అందుకని అధ్యక్ష వస్తున్నాను అధ్యక్ష, మీరు కాదు అధ్యక్ష, మీ ఇచ్చిన టైం స్లాట్ అయిపోతుంది సార్. కాదు అధ్యక్ష, మీరు వాళ్ళు ఎంత సమయం మాట్లాడినా ఎన్ని తిట్టినా విన్నాను కదా అధ్యక్ష, అందుకే 30 మినిట్స్ అడిగాను నేను, 30 మినిట్స్ అడిగాను నేను కరెక్ట్గా అధ్యక్ష. ఐ స్టిక్ బై, నన్ను ఏమి నేను ఇంటరప్షన్ లేకపోతే 30 మినిట్స్ నేను పూర్తి చేస్తాను. లేదండి, నో తప్పు అనుకోకుండా, నో తప్పు. సీఎం గారు మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. అధ్యక్ష, అధ్యక్ష ఇక్కడ జరుగుతూ ఉన్నది పరిస్థితి బాగాలేదు అధ్యక్ష. కావాలని ప్రజలు నిద్రపోయిన తర్వాత వరకు నాకు మైక్ ఇవ్వకూడదు అని, ప్రజల్ని పూర్తిగా నిద్రపోయేదాకా నేనే మాట్లాడాలి అని చంద్రబాబు నాయుడు గారు దుర్బుద్ధితో ఇప్పటికీ 1 గంట 5 నిమిషాలు అయింది అధ్యక్ష, మాట్లాడుతూనే ఉన్నాడు అధ్యక్ష. వాళ్ళ సభ్యులు ఇంతకుముందు నేను చెప్పిన వాళ్ళు 5 మంది మాట్లాడితే మా వాళ్ళు 7 మంది మాట్లాడారని, ఇంకా అందరితో ఎండుగాల, ఇంకా జరుగుతూనే ఉంది, ఇంకా నేను టైం ఇస్తా అధ్యక్ష, ఇంకా కావాలంటే ఇంకో 15 నిమిషాలు టైం ఇవ్వండి అధ్యక్ష, క్లోజ్ చేయండి అధ్యక్ష, అప్పుడు 1.5 గంటలు అవుతుంది అధ్యక్ష. ఇంతకన్నా దారుణంగా ఎక్కువ టైం ఇవ్వడం అన్నది నిజంగా పద్ధతి కూడా కాదు అధ్యక్ష. ఇంకో 15 నిమిషాలు ఇస్తా అని పూర్తిగా ఏమేం చెప్పాలనుకుంటున్నాడు అన్ని చెప్పేసి ర్యాపప్ చేయమని చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ఈ ప్రభుత్వం పదే పదే డబ్బులు లేవు కాబట్టి మేము ఇక్కడి నుంచి ఏమీ చేయలేము, కాబట్టి ఇక్కడ డబ్బులు పెట్టుబడి పెట్టలేము, 1,09,000 కోట్లు అవుతుంది అని పదే పదే చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఒక విషయం మనం ఆలోచించుకోవాల్సింది, విశాఖపట్నం డెవలప్ కావాలి, తిరుపతి డెవలప్ కావాలి, అనంతపురం డెవలప్ కావాలి, కర్నూలు డెవలప్ కావాలి, శ్రీకాకుళం డెవలప్ కావాలి. ఎందుకంటే శ్రీకాకుళం పర్ క్యాపిటా ఇన్కమ్లో లోయెస్ట్ ఎవరైతే ఉన్నారో శ్రీకాకుళం అధ్యక్ష, ఈవెన్ టుడే. కాబట్టి ఆ శ్రీకాకుళం డెవలప్ కావాలి, విజయనగరం డెవలప్ కావాలి, లాస్ట్లో ఉండే 2 జిల్లాలు విజయనగరం, శ్రీకాకుళం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇక్కడ ఏదైతే డబ్బులు లేవని దాన్ని నెపంగా పెట్టుకొని వేరే ప్రాంతానికి పోతాం, అక్కడ డబ్బులు అవసరం లేకుండా పనులు అయిపోతాయని మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇక్కడ అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఈ బిల్డింగ్స్లో పనిచేసుకుంటే డబ్బులు ఉన్నప్పుడు మనం కట్టుకునే అవకాశం ఉంటుంది, అన్నీ కూడా పర్మనెంట్ బిల్డింగ్స్ అన్నీ వచ్చాయి,
అవన్నీ మీరు ఇక్కడనే ఉండి బ్రహ్మాండంగా రన్ చేసుకునే అవకాశం వస్తుంది. అదే సమయంలో అధ్యక్ష ఇంకొక పక్కన మీరు చూస్తే ఒక అభివృద్ధి చెందిన సిటీని డెవలప్ చేయడం కాకుండా ఇంకొక సిటీని డెవలప్ చేసుకుంటే రాష్ట్రానికి కూడా చాలా వరకు ఆదాయం పెరిగి జిఎస్టిపి పరకాపిట ఇవన్నీ పెరిగే అవకాశం వస్తుంది, దానికి ఇది నాంది పలికే అవకాశం వస్తుంది. అదే మార్గదర్శ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, అమరావతి ప్రాజెక్టులో ఈ ప్రాజెక్ట్ వల్ల ఇప్పటికి 130 ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. అధ్యక్ష ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు ప్రైవేట్ వాళ్ళకి తక్కువకి ఇచ్చారు, గవర్నమెంట్కి ఎక్కువ ఇచ్చారు, లేకుంటే బ్యాంకుకి ఎక్కువ ఇచ్చారు. అవన్నీ కూడా అధ్యక్ష ఆలోచించింది. కమర్షియల్ ఆర్గనైజేషన్స్ వచ్చినప్పుడు ఒకటిగా ఉంటాయి, ఇంకొక పక్క ఈ ప్రాంతం డెవలప్ కావాలంటే బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని రాకపోతే డెవలప్ కాదు. కాబట్టి విట్ కానీ ఎస్ఆర్ఎం కానీ లేకపోతే అమృత్ కానీ అదే మరి బెస్ట్ స్కూల్స్ కానీ బెస్ట్ కాలేజెస్ కానీ బెస్ట్ హాస్పిటల్స్ కానీ ఇలాంటివన్నీ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఛారిటీ అధ్యక్ష, అదే డబ్బులు తీసుకునే ఆర్గనైజేషన్ కాదు, అది ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాదు, ఛారిటీ. అది ఎవరు చేసినా నో లాస్ నో ప్రాఫిట్, ఒక ఎన్జిఓ మరియు పనిచేసే ఆర్గనైజేషన్ కాబట్టి వాళ్ళు కానీ ఎల్వి ప్రసాద్ కానీ ఇవన్నీ వచ్చాయి అధ్యక్ష. ఇవన్నీ వచ్చుంటే అధ్యక్ష 45,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చేది, 50,000 మందికి ఉద్యోగాలు వచ్చేది. అదే సమయంలో అధ్యక్ష ఈరోజు డబ్బులు అన్నారు, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ రియల్ ఎస్టేట్ కాకూడదు అంటున్నారు. హైదరాబాద్లో అధ్యక్ష అభివృద్ధి అయ్యింది, భూములు విలువ పెరిగింది, వాళ్ళకి ఆదాయం వచ్చింది, ఒక ఇండస్ట్రీ వచ్చింది, ఆ ఇండస్ట్రీ వస్తే పక్కన భూమి విలువ పెరుగుతుంది, ఆటోమేటిక్గా ఆదాయం పెరుగుతుంది. ఒక అర్బనైజేషన్ వచ్చినా, ఒక ఇండస్ట్రీ వచ్చినా, ఇంకొక అభివృద్ధి జరిగినా, ఒక రోడ్డు వచ్చినా, రోడ్డు పక్కన విలువ పెరుగుతున్నంత వరకు 1,00,000 రూపాయలు ఉండే భూమి ఒక రోడ్డు నేషనల్ హైవే వస్తే 1,00,000 రూపాయలు అవుతుంది. ఇది ఆటోమేటిక్గా అధ్యక్ష నేషనల్ హైవేస్ వచ్చిన తర్వాత మీరు చూడండి నేషనల్ హైవే అంతా అది జరిగింది. అయితే అధ్యక్ష ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే చాలామంది మాట్లాడుతున్నారు, ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష అన్ని అవసరాలకు పోయిన తర్వాత 10,000 ఎకరాలు మీ దగ్గర భూమి ఉంది, ఈ 10,000 ఎకరాల భూమి మీరు కానీ ఉపయోగించుకుంటే మొన్నే హ్యాపీనెస్లో మొత్తం ఖర్చులు పోను మనకు వచ్చిన దానిపైన 150 కోట్ల రూపాయలు మిగిలింది 15 ఎకరాలకి, అంటే ఎకరా 10 కోట్లు మిగిలింది. అదే మరి రిజిస్ట్రేషన్ మీరు చూస్తే 35,000 నుంచి 38,000 రూపాయలు స్క్వేర్ యార్డ్కి వెళ్ళింది. ఆటోమేటిక్గా దీనివల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, ఇంకో పక్క 1 రూపాయి గవర్నమెంట్ ఇవ్వాల్సిన పని లేదు. మీకు ఇరిగేషన్కి కానీ సంక్షేమ కార్యక్రమాలకు కానీ కామధేను మారుగా బంగారు గుడ్డు పెట్టే బాతు మారుగా అమరావతి ఉపయోగపడుతుంది తప్ప మీరు దీనికి డబ్బులు పెట్టాలని ఆలోచన అవసరం లేదు అధ్యక్ష. అందుకనే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన కాడికి మీకు భూమి ఉంది, దాన్ని ఆఫ్లోడ్ చేయొచ్చు. కావాలంటే వరల్డ్ బ్యాంక్ 4% 25 సంవత్సరాలు తర్వాత రీపే జరిగిచ్చారు, ఇంకో పక్కన ఏషియన్ బ్యాంక్ 4%కి ఇచ్చారు, మీరు పోగొట్టారు. ఓకే మీకు ఏమైనా కారణాలు కావచ్చు, మీకు ఒక దురుద్దేశం పెట్టుకున్నారు, మీరు రాష్ట్రానికి చెడ మంచ అని ఆలోచించకుండా చేశారు. ఏ అమరావతి బండ్స్ కూడా వెళ్ళాం, 1 గంటలో తక్కువ ఇంట్రెస్ట్తో 2,000 రూపాయలు అమరావతికి వచ్చాయంటే 2,000 కోట్లు వచ్చాయంటే అది అమరావతికి ఉండే స్ట్రెంగ్త్ అధ్యక్ష, ఊరికే బెటర్. అలాంటివన్నీ మనం చేసాం అధ్యక్ష, ఇవన్నీ కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టి అది కూడా వస్తాను. ఇంకో పక్కన అధ్యక్ష ఈరోజు వీళ్ళందరూ చెప్పిన ప్రకారం హైదరాబాద్లో ఇదే మార్గ అధ్యక్ష, ఆ రోజు కూడా నేను హైటెక్ సిటీ కడితే ఏంటి హైటెక్ సిటీ అని ఎగతాళి చేశాను. అవుటర్ రింగ్ రోడ్ అంటే ఆ రోజుట్లో 8-లేన్ రోడ్ అంటే ఎగతాళి చేశారు. ఎయిర్పోర్ట్ అంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయని అడిగారు అధ్యక్ష. ఆ రోజు కన్సీవ్ చేసిన ప్రాజెక్టులు ఇప్పుడు మీరు అంటున్నారు, మేము రాజశేఖర్ రెడ్డి గారికి వారసులు అంటున్నారు మీరు, ఓకే సంతోషం. రాజశేఖర్ రెడ్డి నా తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు, ఏం చేశాడు? నన్ను తిట్టాడు. అదే మరిగా నన్ను తిట్టి అన్ని చేసిన తర్వాత నేను కన్సీవ్ చేసిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేశాడు, కంటిన్యూ చేశాడు. కనీసం మీ తండ్రి స్ఫూర్తి తీసుకుని మీరు కూడా అమరావతిని పూర్తి చేయండి. ఆ రోజు ఆయన కూడా నాకు పేరు వస్తుందనుకుంటే చేసేవాడు కాదు, కానీ ఆయన ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు లాస్ట్లో ఆయన ఉండి పేరు కూడా మార్చుకున్నాడు, ఎయిర్పోర్ట్ కట్టారు,
ఆ పేరు ఆయన కూడా వచ్చింది, నాకు వచ్చింది. అధ్యక్ష, ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాల్లో ఉండే మనం అందరం ఆలోచించాల్సింది, ఎప్పుడో ఒకసారి చనిపోవడం ఖాయం. మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏమి చేసామనేది ముఖ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, అందుకనే అధ్యక్ష, అనవసరంగా మీరు అమరావతిని లేనిపోని సమస్యలు ఇప్పుడు ఏమైంది అధ్యక్ష, అమరావతి పని ఆపేశారు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది. ఎవరు అధ్యక్ష? అక్కడ హరీశ్వరరావు చెప్పాడు, ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు అంటున్నారు, మనకు బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండండి, ముందుకెళ్ళండి అని ఎన్కరేజ్ చేశాడు. ఒక రేవంత్ రెడ్డి మాట్లాడాడు, ఏదైతే ఆయన మాట్లాడబడ్డ దేశ చాలా స్పష్టంగా, అమరావతి వల్ల మాకు హైదరాబాద్ అభివృద్ధి అవుతుంది, నాకు ఆనందం, కానీ ఒక భారతీయుడిగా బాధపడుతున్నాడు ఆయన మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అంటే అధ్యక్ష, ఈరోజు కూడా సంస్థలు కూడా అన్ని అక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తున్నాయి, పెట్టుబడులన్నీ అక్కడికి వచ్చే పరిస్థితి వస్తున్నాయి. ఈరోజు ప్రపంచంలో అధ్యక్ష ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మనమే తెలివైన వాళ్ళం కాదు, మనకంటే తెలివైన వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ మనం చేసే పనుల వల్ల ఈ రాష్ట్రానికి లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఆలోచిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నాకు జగన్మోహన్ రెడ్డి గారి పైన కోపం లేదు అధ్యక్ష, లేకుంటే బాధ కాదు, నా సొంతం కాదు, నేను వారిని ఒకటే కోరుతున్నా. నేను కావాలంటే అధ్యక్ష, మా నేను ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, నాకంటే చిన్నవాడైనా 2 చేతులు ఎత్తి మీకు నమస్కారం పెడతాను. ఆలోచించండి, తొందరపడద్దండి, ఇది మంచిది కాదు. 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు, ఎక్కడా జరగలేదు. 3 రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు, అభివృద్ధి చేస్తే అవుతుంది. నేను ఒక మాట అడుగుతున్నాను, నిన్న మొన్న మీరు పని చేశారు, 1450 కోట్ల రూపాయలు కడపకిచ్చారు, సంతోషం, నేను కాదనలేదు. ఆ డబ్బుల్లో కొంతైనా విజయనగరం శ్రీకాకుళంకి ఇచ్చుంటే, అభివృద్ధి చేస్తుంటే దానికి నేను మెచ్చుకునేవాడిని. ఎప్పుడు కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ మీరు డబ్బులు ఇచ్చి, మోస్ట్ బ్యాక్వర్డ్ మండలాలు డబ్బులు ఇచ్చి ఆ ప్రాంతాలు కూడా మీరు అభివృద్ధి చేస్తే మీకు సత్ఫలితాలు వచ్చేటివి. అది చేయకుండా మీరు ఇలాంటి రాజకీయంగా చేసుకుంటే మాత్రం అది మీకు నష్టం, రాష్ట్ర ప్రజలకు కూడా నష్టం. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ భూములు ఇచ్చిన వాళ్ళందరూ కూడా చిన్న చిన్న వాళ్ళు, 1 ఎకరా 2 ఎకరాలు ఉండేవాళ్ళు. ఈరోజు అధ్యక్ష లేదండి, 850 ప్లీజ్ సార్, మీరు మాట్లాడండి సార్.